రైలు ప్రయాణికులు తాము ప్రయాణించే రైలు ఎక్కడ మిస్ అవుతామో అని కాస్త ముందుగానే స్టేషన్కు చేరుకుని ఎదురు చూస్తుంటారు. అయితే ఒక్కోసారి రైలు రావటం కాస్త ఆలస్యమవుతుంది. అది ఏ గంటో అరగంటో అయితే పర్వాలేదు, కానీ ఏకంగా 9 గంటలు రైలు కోసం ఎదురు చూడాలంటే ఆ ప్రయాణికుల పరిస్థితి ఏంటి? విసిగిపోతారు, తిట్టుకుంటారు కూడా. కానీ ఇక్కడ ప్రయాణికులు తాము ఎక్కాల్సిన రైలు కోసం ఏకంగా 9 గంటలు రైల్వే స్టేషన్లో కళ్లల్లో ఒత్తులేసుకుని మరీ ఎదురుచూశారు. ఎట్టకేలకు రైలు రానే వచ్చింది. దానిని చూసి వారి ఆనందానికి హద్దుల్లేవు. చప్పట్లు కొడుతూ ఆలస్యంగా వచ్చిన రైలుకు స్వాగతం పలికారు. ఆనందంతో డాన్సులు చేస్తూ కేరింతలు కొట్టారు. చివరికి రైలెక్కారు. ఇక తమ గమ్యం చేరడం గురించి ఆలోచిస్తున్నారు. ఇంతలో వారి ఆనందం కాస్త ఆవిరైపోయింది. మార్గ మధ్యలోని ఓ స్టేషన్లో రైలు ఆగిపోయింది. రైల్లో ఇంజిన్ లోపం తలెత్తి రైలు ముందుకు కదిలే పరిస్థితి లేకుండా పోయింది. దాన్ని సరిచేసేందుకు సిబ్బంది చాలా కష్టపడ్డారు. ఈ క్రమంలో 4 గంటల పాటు వేచి ఉన్న ప్రయాణికులు ఇంజిన్ పనిచేయకపోవడంతో చేసేదేమీ లేక కాలికి బుద్ధి చెప్పారు. మిణుకుమిణుకుమంటున్న ఆశతో కొందరు అదే రైల్లో ఎదురుచూస్తూ కూర్చున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రయాణికులు చప్పట్లు కొట్టి మరీ స్వాగతించిన ఈ రైలు మహారాష్ట్రలోని గోండియా నుంచి చంద్రాపూర్లోని బల్లార్షాలో ఈ రైలు నిలిచిపోయింది. అంతకు 4 గంటల ముందు ఇదే రైల్ని గోండియా స్టేషన్లో చప్పట్లు కొట్టి మరీ ప్రయాణికులు స్వాగతించారు.